ప్రతి ఇంటిని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకోవడం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు అవుతారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శుక్రవారం జోన్ 2 పరిధిలో 7వ వార్డులో ఐ టైలర్స్ కాలనీలో గల జానుస్ నేచర్ మిద్దె తోటను ఆమె ప్రదర్శించారు. 60 గజాల మిద్దె మీద అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుతున్న ఝాన్సీని మేయర్ హరివెంకట కుమారి అభినందించారు. ఝాన్సీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కొంచెం సమయం వెచ్చించి సేంద్రియ పద్ధతుల్లో ఎవరికి కావలసిన కూరగాయలు, పండ్లను పండించుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపైనే కాంపౌండర్ పరిసరాల్లో మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, తద్వారా భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించగలమని నగర ప్రజలు పిలుపునిచ్చారు. అనంతరం జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ, తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచుతూ వాటి ద్వారా పండ్లు, కూరగాయలను పండించడం శుభ పరిణామమని అన్నారు. ప్రతి ఒక్కరూ బంగారు ఝాన్సీని ఆదర్శంగా తీసుకొని మిద్దె తోటలను సాగు చేయాలని సూచించారు. అనంతరం మేయర్ దంపతులను దుస్సాలువాతో సత్కరించి మిద్దె తోటలో కాసిన పండ్లను అందచేస్తారు. సేంద్రియ విధానం ద్వారా పండించిన పండ్లను రుచి చేసిన మేయర్ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బంగారు ప్రకాష్, వట్టికుల నాగమ్మ, పసుపులెట్టు గోపి తదితరులు పాల్గొన్నారు.